నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే స్వామి యొక్క లీలా వైభవం వర్ణించడానికి శక్యము కానటువంటిది అనంత నామధేయాయ సర్వాధార స్వరూపిణే సమస్త మంత్రం అనేటువంటిది ఈ ధార్మికమైన కార్యక్రమాలకి ఆలవాలం కాబట్టి అటువంటి వేంకట పరంధామని యొక్క దివ్య ఆలయానికి శిలాన్యాస కార్యక్రమంలో భాగంగా పంచగవ్యములతో శుద్ధి చేసిన తరువాత ఆవాహన చేసి అభిమంత్రణ చేసినటువంటి ఆ ప్రధాన కలశంలో ఉన్నటువంటి జలాన్ని ఇప్పుడు ప్రధానమో ఈ శిలాన్యాస కార్యక్రమం చేయడం అనేటువంటిది అంత ప్రధానం ఈ శిలాన్యాసమైన తరువాత దేవాలయ నిర్మాణం ప్రారంభమవుతుంది అందులో భాగంగా మొట్టమొదట ఇప్పుడు ఆవాహన జరుగుతూ ఉన్నది ప్రధానం
మానవాళికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనకి ప్రత్యక్ష ప్రసార మాధ్యమంగా ఇక్కడ మనందరం చూస్తూ ఉన్నాం. దేవస్థాన అధికారుల యొక్క కృషి, అదేవిధంగా స్వామివారి యొక్క ఆశీర్వాదం, ఎవరం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా సాత్విక త్యాగము అంటారు. పరమాత్మా సర్వశేషి శ్రియపతి, అయ్యా పరమాత్మ సమస్తమైనటువంటి ప్రపంచం మొత్తానికి కూడా శేషిగా ఉన్నావయ్యా, ఆ శ్రియపతిగా ఉన్నావు. స్వ ఆరాధన రూపత్వేనాభిహిత, నీ యొక్క ఆరాధనను మేమంతా చేయటానికి స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారణీ, నీ యొక్క ప్రీతి కొరకై ఈ కార్యక్రమాలన్నీ కూడా నీవే చేయించుకుంటున్నావు అనేటువంటి ఒక భక్తి భావనతో అక్కడ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహింపచేసుకుంటూ ఉన్నారు పరమాత్మ. అదేవిధంగా అటువంటి ఆ రత్నాలని నవరత్నాలని ఆయా స్థానాలలో నిక్షిప్తం చేస్తున్నారు. అదే కెంపు ఉద్యము వైఢూర్యం పుష్యరాగం మరకతం భూమేకం ఇంద్రనీలం అనేటువంటి ఈ రంగాలన్నింటినీ కూడా ఆయా స్థానాలలో ఉంచి ఆ తర్వాత శిలను వాటి ఉండేటువంటి శక్తి ఆ శిలలో కూడా ఉండి ఆ శిలలో చతుర్వేదములను ఆవాహన చేసుకున్నాం. అంటే చతుర్వేదములను ఆవాహన చేసిన తర్వాత ఆ శక్తి అంతటా ఉండి దేవాలయంలోకి ప్రవేశించి